ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి కావాలి అని మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు మోషేతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని జవాబిస్తున్నారు. దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలంటే 2వ దినవృత్తాంతములో గ్రంథము 20:9 ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో నిలబడాలట, లేక ఆయన సన్నిధిలో నివసించాలి. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తామో, దేవుని సన్నిధికి అందరికంటే ముందొచ్చి ప్రార్థిస్తామో, సాగిలి పడతామో, అటువంటి ఆసక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచుతాడట. ఇంకా 2వ విషయానికి వస్తే ఆయన సన్నిధిలో రక్షణ పొందాలి, భయంతో ఉండాలి. యెషయా గ్రంథము 63:9 మనం చూసినట్లయితే దేవుని రక్షణ పొందుకోవాలని చెప్పేసి వ్రాయబడి ఉంది. కాబట్టి ఎక్కడ దొరుకుతుంది ఆ రక్షణ అంటే దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని యొక్క రక్షణ వారికి కవచంగా మారిపోతుంది. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలో నివసిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే ఆయనే మనకు రక్షణ కలుగు చేయవాడుగా ఉన్నాడు. ఇంకా 3వ విషయానికి వస్తే ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంతేకాదు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు గారు చెప్తున్నట్లు దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి ఆనందించాలి, సంతోషించాలి. కనుక మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయనకి విధేయులై లోబడి ఉంటామో, దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం బ్రతుకుతామో, అటువంటి వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన జీవితంలో విజయం, సమృద్ధి, స్వస్థత సమస్తమును మనకి కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. గనుక మోషే వలె నీవు, నేను, మనమందరం కూడా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో కూడా దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి మనల్ని ముందుకు నడిపిస్తారు. అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకోగలుగుతాము. అటువంటి కృపలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపదాలకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నిర్గమకాండము 33:14 మోషేతోను మాట్లాడిన రీతిగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చావు ప్రభువా. అవునైనా నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మాకు సమృద్ధి, ఆశీర్వాదం సమస్తమును మాకు సమకూడి జరుగుతాయి. గనుక నేను సన్నిధిని ప్రేమించే వారంగా, నీ సన్నిధి కాంతిలోని దీవెన ఆశీర్వాదాలు మేము పొందుకునే వారంగా మమ్మల్ని, మా ప్రియుల్ని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని చేయమని, అటువంటి దీవెనలతో ప్రతి ఒక్కరిని కప్పమని మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని. ఈ దినం నాయన చదువుతున్న బిడ్డలకి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, నేను ప్రయాణిస్తున్న వారికి, నేను వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారికి, వారి అవసరతలు అక్రతలు అన్నింటినీ కూడా నీ మహిమలో తీర్చి తోడునీడగా ఉండండి. అందరికీ నీ కాపుదలు ఇచ్చి మహిమ మీరు పొందమని మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.